హలో ఫ్రెండ్స్, శ్రవంతీస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు మనం మక్క వడల్ని చాలా టేస్టీగా క్రిస్పీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక 2 కప్పుల మక్కలు వేసుకోండి. అందులో ఒక 4 పచ్చిమిరపకాయలు, 1/2 ఆనియన్, అలాగే చిన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు, 4 ఎండుమిరపకాయలు, 5-6 వెల్లుల్లిపాయలు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకోండి. అలాగే రుచికి తగినంత ఉప్పు కూడా వేసుకొని కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకోండి. ఇలా కోర్స్గా గ్రైండ్ చేసి పెట్టుకోండి. గ్రైండ్ చేసేటప్పుడు వాటర్ ఏమీ యాడ్ చేయకండి. ఇదంతా వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాక అందులో 1-2 టీ స్పూన్ల షుగర్ వేసుకోండి. అలాగే కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర ఆకు, అలాగే స్ప్రింగ్ ఆనియన్ వేసుకొని కలుపుకోండి. అలాగే కొద్దిగా జీలకర్ర కూడా వేసుకొని బాగా కలుపుకోండి. ఇలా అంతా బాగా కలిపేశాక స్టవ్ పై ఒక పాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేయండి. అది హీట్ అయ్యాక ఒక ప్లేట్ తీసుకోండి. మన వడ ప్రిపేర్ చేసుకోవడానికి ఇలాంటి ఒక ప్లేట్ తీసుకోండి. ఈ ప్లేట్ కింది భాగంలో కొద్దిగా వాటర్ అప్లై చేయండి. ఇలా కొద్దిగా వాటర్ అప్లై చేసిన తర్వాత దీనిపైన వడ చేసి వేడైన ఆయిల్లో వేయండి. చేతితో వడ చేయడం రాని వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుంది. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలా ప్లేట్కి వాటర్ రాస్తూ మనకు కావాల్సిన విధంగా వడలు వేసుకోవచ్చు. మనం వీటిని మీడియం ఫ్లేమ్లోనే డీప్ ఫ్రై చేసుకోవాలి. వీటిని 2 వైపులా కాలుస్తూ ఫ్రై చేసుకోండి. వాటర్ని మరీ ఎక్కువగా అప్లై చేయకండి, కొద్దిగా అప్లై చేయండి, సరిపోతుంది. ఇలా 2 వైపులకి తిప్పుతూ ఫ్రై చేసుకోండి. ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. మనం ఇదే ప్రాసెస్లో సింపుల్గా వడను చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు కూడా ఇలా ఒకసారి తప్పక ట్రై చేయండి.